నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. పేరేదైనా జరిగే దందా అదే. టెక్నాలజీని అడ్డు పెట్టుకుని సాగిస్తున్న అడ్డగోలు వ్యవహారం, మొబైల్ యాప్లు, వెబ్సైట్ల ఆధారంగా దేశంలో డేటింగ్ పేరుతో అరాచకం జరుగుతోంది. ఆడవాళ్ల శరీరాలతో వ్యాపారం చేసే అక్రమార్కులకు అడ్డగా డేటింగ్ యాప్లు మారుతున్నాయా? వీటిని డేటింగ్ యాప్స్ అంటే ప్రాసిక్యూషన్ యాప్స్ అంటేనే కరెక్ట్గా ఉంటుంది. కొన్ని దేశాల్లో ప్రాసిక్యూషన్ అనేది లీగల్, మన దేశంలో మాత్రం ఇల్లీగల్. అందుకే కొంతమంది ముఠాలు ఇండైరెక్ట్గా యువతే టార్గెట్గా ఈ యాప్స్తో ఎరవేస్తున్నాయి. అది తెలియని యువత చాలామంది పెడదోవ పడుతూ చాలా అనర్థాలకు గురవుతున్నాయి. అయితే అసలు ఈ యాప్స్ వెనకాల ఏం జరుగుతుంది, యువత ఎందుకు బానిసైపోతున్నారో తెలుసుకుందాం. సెక్స్వల్ సంబంధించిన కానీ డేటింగ్ యాప్స్లో కానీ పెర్వర్షన్స్ అంటాం, అంటే సెక్స్వల్ సంబంధించిన డీవియేషన్స్ ఉంటాయి వీళ్ళకి. సెక్సువల్ డివేషన్స్లో ఈనాడు ఎవ్రీడే ముగ్గురు నలుగురు గేలు వస్తున్నారు. ఈ గేల్ అనేది గతంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి ముందు వాళ్ళు చెప్పుకోవడానికి సిగ్గుపడేవారు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చాక చెప్పుకోవడానికి రెడీ అయిపోతున్నారు. వీళ్ళందరూ కూడా డేటింగ్ యాప్స్, మేలు మేలు హెట్రోసెక్సువాలిటీ కావచ్చు, ఆర్ హోమోసెక్సువాలిటీ కావచ్చు, లెస్బినిజమ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక పెర్వర్టెడ్ లైఫ్. ఇది కాకుండా సొసైటీలో ఏదైతే నామ్స్ ఎథికల్గా మారల్గా బాగుంటాయో దానికి భిన్నమైంది ఏదైనా రుచి కావాలనే కోరికలు వెళ్ళిపోయింది. వీటిలో పర్సనాలిటీ డిజార్డర్స్ అంటాం. పర్సనాలిటీ డిజార్డర్స్లో కొన్ని బోర్డర్లైన్ పర్సనాలిటీ డిజార్డర్స్ అని, ఈ సెక్స్వల్ రిలేటెడ్ సంబంధించిన వాటికి ఎడిక్ట్ అవ్వడానికి సంబంధించిన వాటిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈజీగా ట్రాప్లో పడిపోతున్నారు. ఎవరికైతే స్ట్రెస్ దొరికిందో ఆ స్ట్రెస్ నుంచి బయటపడడానికి ఈ యాప్లకు వెళ్ళిన వాళ్ళు ఏమవుతున్నారంటే నిండా మునిగిపోతున్నారు. మునిగిపోయాక వాళ్ళు ఎక్స్ప్లాయిటేషన్కి గురవుతున్నారు. ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ అండ్ పరుగు పోతుందని బ్లాక్మెయిల్స్ కూడా ఎక్కువైపోయినాయి. సో ఇటువంటి యాప్స్కి ఒకసారిగానే వెళ్ళినప్పుడు మన లైఫ్ అంతా స్పాయిల్ అవడమే కాకుండా ఇటు కెరీర్ పాడైపోతుంది, అటు ఇంకొకరి నుంచి థ్రెట్స్ వస్తున్నాయి. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, మ్యారీడు కప్పులు, ఈవెన్ 40 ఇయర్స్ దాటిన వాళ్ళు కూడా ఫోర్త్ ట్రాన్సిషన్ ఆఫ్ ద లైఫ్ అంటాం లేడీస్కి.